Hello everyone, welcome back to my channel. Hello everyone, very good morning, welcome to my channel, The Unicus. ఈరోజైతే నేను చాలా ఎర్లీగా లేసాను, అంటే కొంచెం ముందుగా లేచి ఫ్రెష్ అప్ అయిపోయాను. అలానే ఈ కిచెన్ మాత్రం నైట్ క్లీన్ చేసి పడుకున్నాను, కాబట్టి నాకు కిచెన్లో పెద్ద వర్క్ లేదు. అలాగే ఇప్పుడైతే టైం 9 అవుతుంది, బాబు కూడా నిద్ర లేసేసాడు. అండ్ ఇంకా చూసారా నిద్ర లేసారు కదా, ఆకలేస్తుంది పిల్లలకి, ఇంకా అందుకని నా వెనకలే తిరుగుతూ ఉన్నాడు. మామూలుగానే పిల్లలకి నిద్ర లేగానే చాలా ఆకలేస్తుంటుంది, ఇంకా ఆ తర్వాత వాళ్ళు మనం చెప్పే మాట వినరు, మనం ఏ బొమ్మలు ఇచ్చినా ఆడుకోరు, ఆ కొంచెం సేపు చాలా రచ్చరచ్చ చేస్తారు కదా. సో ఇక్కడ బాబు కూడా అదే చేస్తున్నాడు. ఇక్కడ బాబు కోసం నేను దోశ ప్రిపేర్ చేస్తున్నాను, అలానే మా కోసం టీ పెడుతున్నాను. సో చూడండి పైన మనం ఏం చేస్తున్నామో చూడాలని చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాడు. ఎప్పుడు ఎత్తుకొని చేసి చూపించినంతసేపు కామ్గా ఉంటాడండి. పిల్లలకి మనం ఏం చేస్తున్నామో చూడాలి, వాళ్ళు కూడా అలానే చెయ్యాలి అనే ఒక ఫీలింగ్ లోపల ఉంటుంది కదా, అందుకే పిల్లలు మన వెనకలలో తిరిగి మనం ఏం చేస్తున్నామో అదే రిపీట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. ఇక్కడైతే నేను బాబుకి వీట్ దోశ ప్రిపేర్ చేస్తున్నాను, అంటే అది మనం ఇన్స్టెంట్గా చేసుకోవచ్చు, అది నేను మీకు ఈ వీలాగ్లోనే చూపిస్తాను. సో ఇలా పైన కూర్చోబెట్టుకొని కొంతసేపు ఆడిస్తూ ఆ దోశలు ఎలాగో వేసేసాను. సేమ్ మనం ఎలా చేస్తామో అలానే చేయడానికి వాళ్ళు వీలైనంత ట్రై చేస్తారన్నమాట. అంతే, ఇక్కడ మాకు బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోయింది బాబుకి. సో నేను బాబుని తీసుకెళ్ళి కొంచెం బయట కూర్చోబెట్టి బ్రేక్ఫాస్ట్ పెట్టాలి. మేమైతే బయటకు వచ్చేసాం, బాబుని హై చైర్లో వేశాను. ఒక్కసారిగా మనం దోశ మొత్తం ఇస్తే కింద పడేస్తాడు, మనం ఇలా ముక్కలు ముక్కలుగా చేసిస్తే కొంచెం తింటాడు, దాని తర్వాత మళ్ళీ మనం కొంచెం ఇవ్వాలి. పిల్లలు ఒక్కసారిగా ఎక్కువ చూస్తే వాళ్ళకి తినడం రాదు, సో దాంతో ఆడుకోవడం స్టార్ట్ చేస్తారు. సో అందుకనే నేను కొంచెం చిన్న ముక్కలుగా చేసి బాబుకి ఇచ్చాను. నేను ఆల్రెడీ ముందుగా చెప్పాను కదండి, ఈ చైర్లో పెడితే పడిపోతారు అనే భయం మనకు చాలా తక్కువ ఉంటుంది, దీనికి ఒక సీట్ బెల్ట్ ఉంటుంది కాబట్టి పడిపోరు పిల్లలు. సో ఇంకా నేనైతే నా టీ ఎంజాయ్ చేయడానికి వచ్చేసాను. మీకు ముందుగా చెప్పినట్టు ఇది నా ఫేవరెట్ ప్లేస్ ఇంట్లో. ఇక్కడ ఆల్రెడీ 9 అయిపోయింది కదా, అందుకే కొంచెం ఎండగా అనిపిస్తుంది. సో బాబు అయితే సగం దోశ తిన్నాడు, కాబట్టి నేను మిగతా కొంచెం వేసాను, కానీ అది కంప్లీట్గా తినలేదు. మార్నింగ్ టైమ్స్ ఎందుకో పిల్లలు కొంచెం తక్కువ తింటారు. ఇక్కడ ఇంకా మిగతా వాళ్ళ నాన్న వచ్చి తినిపించారు, అలానే ఆయనకి మంచం కోసం పీనట్ బటర్ కూడా వేశారు. ఇక్కడ తన ఇక్కడ కెమెరా ఉందని తెలియదు, కెమెరా చూసి వెళ్ళిపోయాడు. సో అంతే, ఇంకా మిగతా అది నేను తినిపించడానికి ట్రై చేశాను కానీ తినలేదు. బాబుకి ఒక గుడ్ హ్యాబిట్ ఉందండి, మనం ఎదురుగా కూర్చున్నప్పుడు తను ఏం తింటున్నా ఎదుటిగా ఎవరున్నా వాళ్ళకి తిరిగి పెట్టడానికి ట్రై చేస్తాడు. అది నేనేం నేర్పించలేదు, తనకే వచ్చింది. అది ఒక విధంగా గుడ్ హ్యాబిట్ అనే అనిపిస్తుంది చాలాసార్లు. సో ఇంకా అయితే నేను ఈ బెడ్ అంతా నీట్గా వేయడానికి వెళ్ళిపోయాను. బెడ్ నీట్గా వేసేసి మళ్ళీ నేను ఇంకా బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేయడానికి అన్నీ ప్రిపేర్ చేసుకోవాలి. సో ఇవన్నీ నెవర్ ఎండింగ్ వర్క్స్ అన్నమాట, చేస్తుంటే రిపీటెడ్గా వస్తూనే ఉంటాయి. సో ఇంకా ఈరోజు అయితే మాకు బ్రేక్ఫాస్ట్ బ్రెడ్ శాండ్విచ్, అలానే బ్రెడ్ ఆమ్లెట్. అవి ఎలా చేసుకోవాలో మీకు ఒకసారి బ్రీఫ్గా చూపించేస్తాను. ఇలా ముందుగా బ్రెడ్ని ఫ్రై చేసుకుంటాం కదా, టోస్టర్ ఉండాల్సిన అవసరం ఏం లేదు, మనం దోశ పెనం పైన కూడా మంచిగా ఇలా ఫ్రై చేసుకోవచ్చు. ఫ్రై చేసుకున్న తర్వాత ఇలా ఆనియన్ అండ్ టొమాటోని కట్ చేసి పెట్టుకోవాలి, అలానే ఒక ఆమ్లెట్ వేసి పెట్టుకోవాలి. ఆమ్లెట్ ఎలా వేసుకోవచ్చు అనేది అది మన చాయిస్ అన్నమాట. కొంతమంది కారం పసుపు ఉప్పు వేసి చేసుకుంటారు, కొంతమంది పెప్పర్ పౌడర్ వేసి చేసుకుంటారు కదా, అది ఇష్టం. అలానే ఇలా నేను ఇప్పుడు దీనిపైన పూస్తున్నది అయితే ఇది డెలీషియస్ చికెన్ స్ప్రెడ్, చాలా బాగుంది, మీరు ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి. నేను చూపిస్తున్నట్లుగా దాంట్లో ఇప్పుడు ఆనియన్ అలానే టొమాటో వేసేసి
ఇలా ఇంకొక బ్రెడ్ పీస్ దానిపైన పెట్టేయడమే. అంటే అలానే బ్రెడ్ ఆమ్లెట్, అలానే బ్రెడ్ శాండ్విచ్ రెండు ప్రిపేర్ అయిపోయాయి. ఇంకా బాబు తినేశాడు కదా, అది మా బ్రేక్ఫాస్ట్. టైగర్కి ఏమో పెరుగన్నం, టైగర్కి అన్నం ప్రిపేర్ చేస్తానని అర్థం అయిపోయింది. సో ఆకలికి ఇంకా ఆగలేకపోయింది అనమాట. సో అలానే మేము కూడా మా బ్రేక్ఫాస్ట్ని తినేసాం. ఇక్కడ బాబు అసలు తినడండి, కానీ మనం తినేది ఏదో తినాలి అని అనుకుంటాడు, కానీ తినడు. ఏదో కొంచెం టేస్ట్ చేసి మిగతా కింద వేస్తూ ఉంటాడు. చూసారా, టైగర్ కూడా దాంట్లో షేర్ చేసుకోవడానికి వచ్చేసింది. సో అంతే మా బ్రేక్ఫాస్ట్ టైం అయితే ఇలా జరిగింది. ఇంకా ఆ తర్వాత డైలీలానే బ్రేక్ఫాస్ట్ అయ్యాక బాబు కొంచెం సేపు నిద్రపోతాడు. సో నేను ఇంకా బాబుని నిద్రపించేశాను. దాని తర్వాత ఈరోజు మేము ఒక క్రాఫ్ట్ చేయాలని ప్రిపేర్ అయ్యాము. అంటే బాబు బర్త్డే వస్తుంది కదా, కప్ కేక్ స్టాండ్ చేయాలని అనుకున్నామన్నమాట. సో అది తను చేస్తున్నారు, అది నేను మీకు వేరే వీడియోలో యాడ్ చేస్తాను. ఇంకా దీని తర్వాత నేను మా ఇంటికి గెస్ట్ వచ్చారు, అందుకే ఈ వాటర్మిలన్ ఇవన్నీ కట్ చేసినవన్నీ కిచెన్లో ఉన్నాయి. వాళ్ళు వచ్చినప్పుడు నేను షూట్ చేయలేకపోయాను. అండ్ అలానే ఇప్పుడైతే నేను లంచ్కి ప్రిపేర్ చేస్తున్నాను. ఈరోజు లంచ్ చాలా సింపుల్గా అన్నమాట, అంటే పప్పు అలానే వడ చేస్తున్నాను. వడ అంటే ఈజీగా అయిపోతుందండి, మనకు ఏమైనా మంచింగ్ లేదు అనుకున్నప్పుడు వడ అయితే ఈజీగా అయిపోతుంది. అండ్ అలానే మంచిది కూడా అని నేను వడ చేసుకుంటాను. ఈ గిన్నెలు కింద ఉన్నంతసేపు ఈ గిన్నెలే ఉంటాయి ఇళ్ళంతా, కాబట్టి నేను గబగబా పైన పెట్టేస్తున్నాను. సో చూసారా, నేను ఒక పక్క క్లీన్ చేస్తున్నాను. కొంచెం సేపు మనం ఒక్క సెకండ్ చూడకుండా ఉంటే ఆ కవర్లో వేసిన అన్ని పేపర్స్ కవర్స్ అన్నీ తీసి బయట వేస్తున్నాడు. మనం ఒక్క సెకండ్ చూడకపోతే చాలు, ఇలాంటివన్నీ జరుగుతూనే ఉంటాయి ఇంట్లో. సో ఇక్కడైతే నేను ముందుగా పప్పు నానబెట్టేసి, ఈరోజు ఎండిమిరపకాయలు వేసి చేసుకున్నాము పప్పు, అంటే కొంచెం డిఫరెన్స్ కోసం. మనం రోజు ఏం చేయాలి కర్రీ అని డిసైడ్ చేసుకోవడానికే చాలా టైం పడుతుంది, కాబట్టి ముందుగా ప్రిపేర్ చేసేసుకోవడం అంటే ముందు రోజు డిసైడ్ అవ్వడం చాలా మంచిది. కానీ ఒక్కొక్కసారి మనం ఎంత డిసైడ్ చేసుకున్నా అది చేయలేము, కానీ మార్చాల్సి వస్తుంది కదా, అంటే ఆలోచించాల్సి వస్తుంది ఏదైనా వేరేది చేయాలి అన్నప్పుడు. సో అప్పుడు చాలా అంటే చాలా టైం తీసుకుంటుంది మనం ఏం చేయాలి, ఇంట్లో ఏమేమి ఉన్నాయి, మనకి ఏం నచ్చుతుంది అని చూసుకోవడానికి. సో నేనైతే ఇక్కడ మళ్ళీ అన్నీ క్లీన్ చేసేసి మళ్ళీ ఇంకొకసారి చెత్త మొత్తం పక్కన పెట్టాను. సో ఇక్కడ చూసారా, కుక్కర్ విజిల్ వచ్చింది అందుకు. సో ఇంకా ఇక్కడైతే బాబుకి కొంచెంసేపు ప్యాంపరింగ్ కావాల్సి వచ్చింది, ఇంకా ఏడవడం స్టార్ట్ చేస్తున్నాడు. అండ్ అలానే ఈ వీలాగ్ చూసాక నాకు ఒకటి ఏమర్థమైందంటే, రోజులో నేను సగం రోజు పైన నేను కిచెన్లో ఉంటున్నాను అనేది నాకు ఈ వీలాగ్ చూసుకున్నాక అర్థమైంది. సో మనం ఎంత వర్క్ చేసినా ఏం చేసినా కిచెన్లోనే మనం చాలా టైం స్పెండ్ చేస్తాం అనుకుంటాను కదా. అలానే ఈరోజు బాబుకి కూడా ఏమీ స్పెషల్ లేదు, ఆ పప్పుతో పాటే ఒక 2 క్యారెట్స్ని వేసి కుక్ చేస్తాను, వాటిని అన్నంలో కలిపి పెడతానమాట. అంటే పప్పు ఉడకగానే తీసి పెట్టేస్తాను. మిరపకాయలు అవన్నీ వేసి మనం వెనుపుతాం కదా, దానికన్నా ముందే పప్పు తీసేసి దాంట్లో క్యారెట్ వేసేసి బాబుకి పెట్టేస్తాను. అంతే ఈరోజు ఏమంతా స్పెషల్ లేదు. సో ఇంకా నేను చీపర చిమ్ముతున్నాను కదా, ఆ చీపర కావాలని నా వెనకలే తిరుగుతున్నాడు అనమాట. ఈ లోపల కుక్కర్ విజిల్ వచ్చింది, దాన్ని చూసి యాడ్ అవడం స్టార్ట్ చేశాడు. సో పిల్లలకి కొంచెం సేపు ఇలా హక్ చేసుకుని వాళ్ళతో టైం స్పెండ్ చేయడం చాలా ఇష్టము. అంతే ఇంకా ఇలా నేను కుక్కర్ పైన అన్నం అలానే పప్పు రెండు పెట్టాను ఈ టైంలోనే. అండ్ అలానే అవి రెండు కూడా త్వరగా రెడీ అయిపోయాయన్నమాట. ఈ లోపల నేను ఇంకొకసారి ఇల్లు చిమ్మడానికంటే ఆల్రెడీ చిమ్మడము అయింది, అలానే మళ్ళీ అది చెత్త చెత్త అవడం కూడా అయ్యింది. అందులో ఈ మధ్యలో మేము క్రాఫ్ట్ చేసాం కదా, మళ్ళీ ఇల్లంతా ఇలా మారిపోయింది అనమాట. సో దాన్ని క్లీన్ చేద్దామని క్లీన్ చేసుకుంటున్నాను. అంటే పప్పు ఉడకడానికి కొంచెం టైం పడుతుంది కదా, ఈ టైంలో క్లీన్ చేసేసుకోవచ్చు అని నేను క్లీన్ చేసేస్తున్నాను. అలానే ఈ గ్యాప్లో అవి రెండు కూడా కంప్లీట్ అయిపోతాయి. సో ఇక్కడ వీళ్ళని చూసారా, ఆ టెంట్లో ఏవో క్యాచెస్ ఆడుకుంటూనే ఉన్నారు. అండ్ అలానే టైగర్ కూడా.
అండ్ ఇక్కడైతే మంచి గాలి వస్తుందని మేము ఎప్పుడు డోర్ ఓపెన్ చేసి ఉంటున్నామండి. ఈ మధ్య బాగుంటుంది చాలా చల్లగా, కానీ అలా డోర్ ఓపెన్ చేసిన ప్రతిసారి టైగర్ షికార్కి వెళ్తుంది బయటకి. సో అందుకోసమనే టైగర్ని ఇక్కడ కట్టేస్తున్నాము. లేకపోతే బయట తిరగడానికి చాలా ఇష్టపడతాయి కదా మామూలుగా. సో టైగర్ కూడా అంతే, బయట ఎక్కువసేపు ఉండాలని చూస్తుంది. ఇంకా బాబు నా వెనుకలే తిరుగుతూ ఉంటాడు. మనం ఇంట్లో ఉన్నంతసేపు ఇంట్లోనే ఉంటాడు, మనం ఎప్పుడైతే బయటకు వెళ్తామో ఇంకా బయటకు వెళ్ళాలని వెళ్తాడు అనమాట. కానీ ఎక్కడికి వెళ్ళాడు, అక్కడ ఒక చిన్న గ్రిల్స్ ఉన్నాయి కదా అక్కడే ఆగి చూస్తుంటాడు. కానీ మనకు భయం కదా ఒకసారి బయటకు వెళ్తే ఎక్కడికి వెళ్తాడని. సో అందుకే నేను ఎక్కువ బయటకు వెళ్ళినప్పుడు చూస్తూ ఉంటాను, వెళ్ళనివ్వను. అంటే మళ్ళీ వాళ్ళకి తెలియదు కదా కిందకి వెళ్తే స్టెప్స్ ఉన్నాయి పడిపోతారు అన్నట్లు. సో చూసారా, మనం బయటకు వెళ్తే వెంటనే బయటకు వస్తాడు, మనం ఇంట్లో ఉంటే ఇంట్లోనే ఉంటాడు. సో మేమిద్దరం పరిగెత్తుకుంటూ బయటకు వెళ్ళాం, తను బయటకు వెళ్ళాలని, తను ఎక్కడికి వెళ్ళలేదు అక్కడే ఉన్నాడు. నేను పడేయలేదండి, బాబే పడ్డాడు, పడేసాను అనుకుంటారేమో. అండ్ అలానే ఇంకా ఇక్కడ వంట అయితే రెడీ అయిపోయింది, ఇంకా పప్పు అనిపేసి తిరగమాద పెట్టేయడమే అంతే. సో నేను ఇది గమనించలేదు, నేను ఈ వీడియో చూసాక చూసాను, మళ్ళీ చెత్త మొత్తం లాగాడు. సో ఇంకా నేను అది తీసుకెళ్ళి బయట పడేసి వచ్చాను. ఇంకా తర్వాత ఇక్కడ పప్పు పెట్టేసి తిరగమాద పెట్టేశాను అంతే. ఈ వీడియోలో షూట్ చేసింది కాకుండా మనకు తెలియకుండా మనం రోజుకి 100 పనులు చేసుకుంటాము. అవన్నీ మనం షూట్ చేయడానికి అవ్వదు, మనకు తెలియకుండానే మనం చాలా పనులు చేస్తుంటాము ఇంట్లో. ఎవరైనా ప్రతి ఒక్కళ్ళు వాళ్ళకి తెలియకుండానే చాలా చాలా పనులు చేస్తుంటారు. అండ్ అలానే ఇక్కడ నేను వడలు కూడా వేసేస్తున్నాను. ఇక్కడ 2:00 అయ్యింది, ఇంకా బాబుకి కూడా అన్నం పెట్టాలి కదా అని. సో ఈరోజు మా స్పెషల్స్ అయితే ఇవి. ఆ చిన్న గిన్నెలో ఉన్న ఫుడ్ బాబు కోసం చేసిన పప్పు అన్నమాట, అంటే కారం ఏమి స్పైస్ లేకుండా పప్పు, అలానే రైస్, అలానే కొంచెం క్యారెట్. సో ఇక్కడ నేను వీళ్ళకి లంచ్ పెడదామని వచ్చేటప్పటికి వీళ్ళిద్దరూ ఇక్కడ హ్యాపీగా ఆడుకుంటున్నారు. సో వీళ్ళంతా కలిసి క్యాచెస్ ఆడుతున్నారు అనమాట ఇక్కడ. సో ఆ బాల్ వచ్చి టైగర్ది, అందుకే టైగర్ అలా చూస్తుంది అదే బాల్ని. సో మీరు బాగా అబ్జర్వ్ చేసినట్లయితే అది బాల్ తీసుకెళ్ళి తన కింద దాచిపెట్టుకుంది, చూడండి బాగా. సో చూసారా, బాల్ తీసుకెళ్ళి బాబు వచ్చేలోపు తన దగ్గరకు తీసుకెళ్ళి పెట్టుకుంది, దాచిపెట్టుకుంది అనమాట. సో అంతే, ఇంకా నేనైతే లంచ్ తీసుకొచ్చాను, బాబుని మళ్ళీ హై చైర్లో కూర్చోబెట్టాను లంచ్ కోసమని. కానీ లంచ్ సరిగా తినలేదు. అలానే తనకు కూడా లంచ్ పెట్టాను, టైగర్కి కూడా లంచ్ పెట్టాను, కాకపోతే మేము తినేసాక పెట్టాను. సో ఇంకా అంతే, మా లంచ్ అయ్యాక బాబు అయితే నిద్రపోయాడు, నేను అది షూట్ చేయలేదు. అలానే నేను కొంతసేపు వీడియో ఎడిటింగ్ చేసుకున్నాను. అలానే దీని తర్వాత మాకు ఒక బాబు కోసం ఒక వీడియో షూట్ చేయాల్సింది ప్లాన్ చేసుకున్నాం. ఇంకా ఆ ప్రిపరేషన్స్లో ఉండిపోయాం 4:00 నుంచి. ఆ వీడియో మీకు ఇక్కడ ఫాస్ట్ ఫార్వర్డ్లో యాడ్ చేశాను, చాలా ఫన్నీగా అనిపించింది ఆ వీడియో, ఖచ్చితంగా చూడండి, మీరు కూడా కొంతసేపు నవ్వుకుంటారు బాబు చేసే పనులకి. సో ప్రతి ఒక్క మదర్ ఇలానే చిన్న బేబీతో ఫీల్ అవుతూ ఉంటారనమాట. ఆ వీడియో అయితే చాలా చాలా ఫన్నీగా అనిపించింది. సో ఇక్కడ బాబు అయితే అస్సలు తినలేదు. అండ్ అలానే తనకి కింద కూర్చొని తినే అలవాటు ఫస్ట్ నుంచి నాకు తెలిసినప్పటి నుంచి అలానే తింటున్నారు, అది కూడా చాలా మంచి హ్యాబిటే ఒక విధంగా. అండ్ ఇక్కడ నేను మీకు ఈవినింగ్ మేము తీసిన వీడియోని ఫాస్ట్ ఫార్వర్డ్లో యాడ్ చేశాను. ఇక్కడైతే బాబుని బాగా అబ్జర్వ్ చేయండి, ఏమేం పనులు చేస్తున్నాడో. ప్రీ బర్త్డే ఫోటోషూట్ చేయాలి అని ఒకటి అనుకున్నాము. అండ్ ఆ డిఎస్ఎల్ఆర్ అయితే మాది కాదు, మా ఫ్రెండ్ది, అంటే ఇద్దరికి ఫ్రెండే, సో అతనిది అనమాట. అలానే మేము ఇక్కడ ఈరోజు స్నానం చేయించే ఒక చిన్న క్లిప్ కోసం ఇది ప్లాన్ చేసుకున్నాం. ఆ వీడియో వచ్చేది ఒక 2 సెకండ్స్ లేకపోతే 4 సెకండ్స్ అయినా మనం దానికోసం చాలా కష్టపడాల్సి ఉంటుంది కదా. సో అదే జరిగింది ఈరోజు, చాలా అంటే చాలా టైమే పట్టింది మాకు
ఇవన్నీ తీసుకెళ్ళి మళ్ళీ అవన్నీ తీసుకొచ్చి అరేంజ్ చేసుకోవడానికి. సో మీరైతే బాబుని చూసేసి కొంచెంసేపు నవ్వుకోండి. ఇంకా బాబుకి స్నానం అయిపోగానే తలార పెట్టుకొని నేను కూడా బాబుని కిందకి తీసుకెళ్ళాను. సో ఇవన్నీ తీసుకెళ్ళడానికి కూడా మాకు చాలా టైమే పట్టింది. తీసుకురావడానికి మళ్ళీ తీసుకురావడానికి మళ్ళీ కింద సర్దుకోవడానికి ఇవంతా చాలా టైం టేకింగ్ అన్నమాట. ఇంకా స్నానం చేసి వచ్చాడు కదా, కొంచెంసేపు చాలా విసిగించేశాడు, నిద్ర వచ్చేసింది అన్నమాట. సో అందుకే నేను మళ్ళీ నిద్రపించాను బాబుని. కొంచెం అలసిపోతేనో బాగా ఆడుకుంటేనే బాగా నిద్రపోతారండి, లేకపోతే అసలు నిద్రపోరు, ఊరికే నిద్రలు వేసేస్తూ ఉంటారనమాట. కొంచెం ఇలా స్నానం చేసినప్పుడు, అంటే తలస్నానం చేసినప్పుడు లేదా వాళ్ళు బాగా ఆడుకొని అలసిపోయినప్పుడు చాలా త్వరగా నిద్రపోతారు. ఈరోజు త్వరగా నిద్రపోయాడు. ఇంకా ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది, ఈవినింగ్ అయిపోయింది కదా అని నేను చెట్లకు నీళ్ళు పోయడానికి వచ్చేసాను. సో నేను ఒక మామూలుగా అయితే బాబుని కూడా తీసుకొస్తాను, అలవాటు అవుతుంది కదా చూస్తూ ఉంటే అని. అలానే చెట్లను కూడా లాగేయకుండా ఎలా వాటర్ పోయాలనేది నేర్పిద్దామని తీసుకొస్తూ ఉంటాను. ఇంక ఈరోజు బాబు నిద్రపోయారు కదా, నేను ఒక్కదాన్నే వచ్చాను. సో ఇలా చెట్లకి నీళ్ళు, అప్పటికే 7 అయిపోయింది, బాగా చీకటి పడింది, కానీ అలానే వదిలేలేను చెట్లని. ఇంకా రోజంతా అదే గుర్తొస్తూ ఉంటుంది, ఈరోజు చెట్లకి నీళ్ళు పోయలేదు, ఏమవుతుందో. రేపు ఒకవేళ చిన్నగా ఏమైనా జరిగినా నిన్న వాటర్ పోయలేదు కదా అందుకోసం ఇలా జరిగిందేమో అని ఒక ఫీలింగ్ ఉంటుంది అన్నమాట. అది లేకుండా ఉండడానికే నేను 7 అయినా సరే వాటర్ పోయడానికి వచ్చేసాను. అలానే మీకు ఈరోజు మా చెట్లో పోసిన పూలన్నీ చూపిస్తాను, అంటే చాలా ఎక్కువ కాదు, జస్ట్ ఒకటి రెండు ఉన్నాయి, వాటిని మీకు చూపిస్తాను ఒకసారి. ఈ చెట్టుకి ఈరోజు మళ్ళీ 3 ఫ్లవర్స్ వచ్చాయి. అండ్ అలానే ఇంకొక 2-3 డేస్లో రావాల్సిన పూలు కూడా ఉన్నాయి. ఇవి మా మల్లె చెట్టు, ఇప్పుడు తగ్గిపోయాయి కానీ సీజన్ ఉన్నప్పుడు బాగా పూసాయి ఇవి. సో తొట్టిలో ఉంది కాబట్టి బాగా పెరగలేదు. ఇదైతే బీరకాయ చెట్టు, ఇప్పుడిప్పుడే దానికి ఫ్లవర్స్ వస్తున్నాయి. ఇంకొకటి ఏంటంటే దీనికి 2 టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్ ఉంటాయంట, ఒకటి ఫీమేల్ ఫ్లవర్ అండ్ ఒకటి మేల్ ఫ్లవర్. అది నాకు ఈ మధ్యనే తెలిసింది. ఇక్కడే ఇప్పుడు ఫీమేల్ ఫ్లవర్స్ స్టార్ట్ అయ్యాయి, అంటే ఇవే మనకు బీరకాయలాగా అవ్వబోతాయన్నమాట ఫ్యూచర్లో. ఇన్సెక్ట్స్ వల్ల జరిగే పాలినేషన్ ద్వారా అవి మనకు బీరకాయలు అవుతాయి అని నేను ఈ మధ్యనే చదివి తెలుసుకున్నాను. సో అంతే, ఇవంతా కొంచెం ఇప్పుడిప్పుడే అల్లుకుంటున్నాయి. అంతే, ఇంకా నేను మళ్ళీ కిచెన్లోకి వెళ్ళాను, మళ్ళీ కిచెన్ మొత్తం నీట్గా సర్దుకున్నాను. అలానే మనకి ఎప్పుడైనా సడన్గా ఒక్కొక్కసారి ఆకలి వేస్తుంది కదా, అప్పుడు ఇన్స్టెంట్గా దోశ ఎలా చేసుకోవచ్చు అనేది నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. సో మీకు అరుపులు వినిపిస్తున్నాయా, నన్ను వాయిస్ చెప్పనీయకుండా నా పక్కనే కూర్చొని అరుస్తూ ఉన్నాడనమాట. నేను ఎంత చాలాసార్లు ట్రై చేశాను బాబు లేకుండా ఉన్నప్పుడు చేయడానికి, కానీ అస్సలు అవ్వదు, ఏదో ఒకటి వినిపిస్తూనే ఉంటాయన్నమాట. సో ఇక్కడ చూసారా, మనకు కావాల్సినంత గోధుమ పిండి తీసుకోవాలి ఫస్ట్, అంతే. దాంట్లో కావాల్సినంత సాల్ట్, అలానే జీలకర్ర, వాము కూడా యాడ్ చేసుకోవచ్చు కావాలనుకుంటే. జీలకర్ర అంటే మనకు టేస్ట్ కోసం జీలకర్ర యాడ్ చేసుకొని కావాల్సిన వాటర్ వేసి మనం దోశ పిండిలా కలుపుకోవడమే.
సేమ్ దోశ పిండిలానే కలుపుకోవాలి. అంటే గట్టిగా కానీ పలుచగా కానీ ఉంటే సరిగా రాదు, ఎందుకంటే మామూలుగానే ఇది కొంచెం పలుచగా వస్తుంది. అలానే నేను ఇక్కడ రేపటి రోజు టిఫిన్కి ఇడ్లీ పిండి వేస్తున్నాను. నేనైతే మామూలుగా 3 గ్లాసెస్కి 1 గ్లాస్ మినపప్పు వేస్తాను. బాగానే వస్తాయి ఒక్కొక్కసారి, కానీ ఒక్కొక్కసారి రావు. ఇక్కడ పెనం కూడా కాలిపోయింది కదా, సో ఇంక ఇప్పుడు నేను గోధుమ పిండితో దోశ వేస్తున్నాను. ఎలా వస్తుందో కూడా మీకు చూపిస్తాను. ఎప్పుడైనా ఇన్స్టెంట్గా మనకి బ్రేక్ఫాస్ట్ లేదు అనుకున్నప్పుడు మనం ఇది చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుందండి, మనకి ఎలాంటి చట్నీ లేకపోయినా కూడా మనం తినేసేయచ్చు. కాకపోతే ఇది కొంచెం సాఫ్ట్గా ఉంటుంది దోశ, మామూలు దోశలాగా క్రిస్పీగా అలా ఏం రాదు, కానీ ఇది కొంచెం మెత్తగా వస్తుంది, చాలా సాఫ్ట్గా అనిపిస్తుంది. అలానే దీంట్లోకి మనం తెల్లగడ్డ కారం ఎలా చేసుకోవచ్చు చూపిస్తాను. ఇదైతే కొంచెం స్పైసీగా తినే వాళ్ళకి నచ్చుతుంది. ఇక్కడ కొంచెం కారం, దానికి తగినంత సాల్ట్ వేసుకొని తెల్లగడ్డలు నలకొట్టి అందులో వేసుకొని 1 స్పూన్ ఆయిల్ వేసుకొని కలుపుకోవడమే అంతే. ఇది కూడా ఇన్స్టెంట్గా అనమాట, అప్పటికప్పుడు ఏం లేదు, మనకు ఆకలి వేసినప్పుడు ఇవి చేసుకోవచ్చు. అండ్ చూసారా మళ్ళీ బెడ్ అయితే ఎలా అయిందో. ఇక్కడ నేను ఫోల్డ్ చేస్తున్నాను కదా, ఈ స్టాండ్ని మేము బాబు బర్త్డే కోసం ఫొటోస్ తీయడానికి మాత్రమే తీసుకున్నాము. దీనికి ఒక లైట్ అటాచ్ చేసి ఇస్తారు. అలానే మనం దానికే కెమెరాని కూడా ఫిక్స్ చేసుకోవచ్చు, కెమెరా అంటే ఫోన్ని. సో ఇవన్నీ మళ్ళీ నీట్గా సర్దేసి మళ్ళీ వెళ్ళానమాట. సో ఇలా మనం ఎన్నిసార్లు సర్దుతామో రోజులో మనకే తెలీదు. అండ్ ఇంకా హాల్ పరిస్థితి అయితే ఇలా అయ్యింది, ఇందాక మిద్ది పైకి అవన్నీ తీసుకొని వెళ్ళాము కదా, మళ్ళీ అవన్నీ తీసుకొచ్చి ఇక్కడ పెట్టాము. సో ఇంకా ఇవన్నీ ఇప్పుడు ఇవన్నీ సర్దుకోవాలి. మళ్ళీ హోమ్ మేకర్ అనే ఒక జాబ్ అయితే నెవర్ ఎండింగ్ జాబ్ అనమాట. దానికి ఒక రెస్ట్ కానీ ఒక రిలీఫ్ కానీ ఏమి ఉండవు. 24/7 ఒక ఎప్పుడు కంటిన్యూస్గా వర్క్ చేస్తూనే ఉండాలి. అండ్ టైగర్ చూసారా, టైగర్కి అయితే ఇప్పుడు లోపలికి వెళ్ళాలని ఉంది. సో ఇంకా మళ్ళీ బాబు నిద్రలేసేసాడు. సో ఇంకా నేను బాబు కోసం పాలు కలుపుతున్నాను, ఆకలి వేస్తుంది కదా ఏమైనా స్నాక్స్ అన్నట్టు. ఈ మధ్యలో ఏవో ఒకటి చిన్న చిన్నవి తింటూనే ఉంటాడు, కానీ చాలా తక్కువ తింటున్నాడు ఈ మధ్య అన్నట్లు నాకు అనిపించింది. ఇప్పుడిప్పుడే పళ్ళు వస్తున్నాయి అన్నమాట, వాళ్ళకి పళ్ళు వచ్చేటప్పుడు కూడా పిల్లలకి సరిగా తినలేరు కదా, సో అందుకే ఏమో అని అనుకున్నాను. సో అంతే, ఇంకా ఈరోజు దీని తర్వాత నాకు షూట్ చేయడానికి అసలు అవ్వలేదు. పాలతో పాటే నేను మళ్ళీ టీ తాగడానికి మళ్ళీ టీ పెట్టుకున్నాను. అంటే కొంచెం ముందు వీడియోలో చెప్పాను కదా, నాకు ఎప్పుడైనా రిలాక్స్గా అవ్వాలనిపిస్తే ఒక టీ కానీ లేదా కాఫీ కానీ తాగితే నాకు చాలా రిలాక్స్గా అనిపిస్తుంది. అది ఏ టైము ఏంటి అని ఆలోచించను. ఒక కాఫీ లేదా ఒక టీ చాలు, నేను మళ్ళీ రిఫ్రెష్ అయిపోతానన్నమాట. సో అంతే చూసారా, మేమైతే ఇంకా ఇలా కొంచెంసేపు చిల్ అయ్యాం ఈవినింగ్. ఇంకా నైట్ వరకు షూట్ చేయడానికి నా ఫోన్ అస్సలు సపోర్ట్ చేయలేదు. మెమరీ ఫుల్ అని పదే పదే చూపిస్తుంది ఎన్ని డిలీట్ చేసినా, కాబట్టి నేను షూట్ చేయలేకపోయాను. సో అంతే, ఇంక ఇక్కడ టైగర్ కూడా ఇప్పుడు ప్యాంపరింగ్ కావాలి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. నెక్స్ట్ వీలాగ్తో మళ్ళీ కలుద్దాం.